చేద్దాము ఇట్లా అనుకుంటున్నాను నేను. సో మన నలుగురితో ఇంటర్వ్యూ, బట్ అందరితో కలిసి ఒకటి అయితే బాగుంటుంది కదా. ఇంటర్వ్యూ లాగా కాదు, డిన్నర్ లంచ్ అలాగా మా ఇంట్లో పార్టీ, హౌస్ పార్టీ అలా ప్లాన్ చేస్తున్నా. ఎట్లుంటది? ఎట్లుంటది అంటే నాకు బాగుంటది. ఫుల్లీ ఇల్లంతా హడావిడి హడావిడి ఉంటది. మళ్ళీ ఒక బిగ్ బాస్ మటన్ వండుతాడు. ఆర్యానా, ఆర్యానా వచ్చి, ఆర్యానా దేవి గారేమో రాగి, రాగి సంగతి ఆకురలు, రాగి ఆకురలు బాగా చేస్తుంది. దేవి గారేమో రాగి జావ బాగా చేస్తారు. మాస్టర్ తో దివి తో స్వీట్స్ చేపిద్దాము. దివి స్వీట్స్ మాస్టర్ తో నాన్ వెజ్ ఎగ్ తో ఒకసారి చేశారు. అది సూపర్ చేశారు. సో అట్లా ప్లాన్ చేద్దాం అమ్మ, ఒక్కొక్కరం ఒక్కొక్క రెసిపీ, పాట్ లాగ్ లాంటిది, అట్లా ఏమన్నా పాట్ లాగ్ లాంటిది ఏదైనా ఒకటి ప్లాన్ చేద్దాం. వస్తుంటది. సో లేకపోతే ఇక్కడే కలిసి వండుకోవడం ఇలా చేస్తే బాగుంటది. ప్లాన్ చేద్దాం అందరం కలిసి ఒకసారి. అందరూ రియల్లీ ఇంట్రెస్టెడా కాదా ఒక ప్లేస్ లో కలుద్దామా, ఏదన్నా ఒక ప్లేస్ ఆర్గనైజ్ చేసుకుని అట్లా ఒకటి ప్లాన్ చేద్దాం. మళ్ళీ కలవం, ఇంకా బిగ్ బాస్ సీజన్ అయిపోయిన వెంటనే అందరం ఒక గ్యాదరింగ్ వేసుకొని, సో దాని తర్వాత ఎవరికి వాళ్ళు బిజీ అయిపోతారు, కలవాలి ఒక ప్లేస్ అనుకోని. అవును చూద్దాం, లెట్స్ ట్రై. కాదు సుజాత వస్తే నువ్వు మాతో మాట్లాడతావా, లేదంటే మీ ఇద్దరు మళ్ళీ అక్కడ గాసిప్ స్టార్ట్ చేస్తారా ఆ రీయూనియన్ లో కూడా? ప్లీజ్ ప్లీజ్ గాసిప్స్ అనకు, ఏదో ఉంటుంది ప్లీజ్. కాకపోతే కలిసా, దాన్ని కలిసా మాట్లాడా, గొడవ కూడా పెట్టుకున్నా. ఏంటి బయటకు వచ్చాక నాకు ఒక స్వైప్ అప్ పెట్టలేదు, ఏంటి నాకు సపోర్ట్ చేయట్లేదు ఏంటి అని. చాలా తప్పు చేసింది సుజాత, నేను లైవ్ లో చెప్తున్నా సుజాత, నువ్వు లాస్ట్ ఇయర్ స్వైప్ అప్ పెట్టావా? నువ్వు లాస్ట్ ఇయర్ స్వైప్ అప్ పెట్టలేదు కదా. లాస్ట్ ఇయర్ నీ అంత మంచి ఫ్రెండ్, నీ క్లోజ్ ఫ్రెండ్ నువ్వు స్వైప్ అప్ పెట్టకపోవడం చట్టరీత్యా నేరం. ఏంటి అంటారు, దాంతో వచ్చాక మాట్లాడలేదు కొన్ని రోజులు మాట్లాడకుండా. అండ్ దాని తర్వాత ఇచ్చా మొత్తానికి ఇంటర్వ్యూ ఇచ్చా. సో యూట్యూబ్ లో దాంతో కలిసి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే ఇప్పుడే కాదు, ఇంకొంచెం వెయిట్ చేయాలి. ఎందుకంటే బయటకు వచ్చాక నువ్వు సపోర్ట్ చేయాలి పాప నాకు. నేను హోటల్ చెప్పాను కదా, నేను కూడా మాట్లాడలే కొన్ని రోజులు, నువ్వు లాస్ట్ ఇయర్ సపోర్ట్ చేయకపోవడం ఏంది, చాలా తప్పు చేసావని నేను చెప్పాను. నేను చెప్పాను కదా ఇప్పుడు అంటే రాసియా ఏంటి అట్లా చెప్పినావు నువ్వు, అట్లా లైవ్ లో చెప్తావా అనే అంటది ఇప్పుడు. మరి ఆమె ఆమె పోస్ట్ పెట్టకపోతే మన స్టోరీ పెట్టకపోతే మన లైవ్ లోనే కదా చెప్పాలేదైనా కాదా. కనీసం లైట్ వచ్చాక సపోర్ట్ చేయాలి కదా. అందుకని ఈ మాత్రం అలగడంలో తప్పేవి లేదు. మళ్ళీ అలిగినా గొడవ పడ్డా మళ్ళీ మేమేం ఫ్రెండ్స్ అయిపోతానులే. మంచి లైట్ ఆఫ్ చేసుకుని మాట్లాడుకుంటారు కదా మీరు. లేదు మొన్న నైట్ అవుట్ ఎందుకు చేసిందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎక్కడ నైట్ అవుట్ చేసింది? మీ దగ్గర? లేదు అంటారు, చాలా సేపు అంత మాట్లాడుకోలేదు అబ్బా, కాసేపే మాట్లాడుకున్నా. మా ఇంట్లో ఇంటర్వ్యూ అయిపోగానే మా ఇంట్లోనే ఉన్నింది. సో ఇప్పుడు అవన్నీ ఎందుకు, దాని తర్వాత ఇంకా అరే అరే ఓన్లే. సో లైవ్ వచ్చినా, సో ఫ్యాన్స్ తో మాట్లాడు, నేను కూడా లైవ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఏంటంటే లాస్ట్ నీ ఫ్యాన్స్ కూడా చెప్పు, అందరు ఏమంటున్నారంటే మీరు అభిని కానీ హారికని కానీ ఒక్కరిని సపోర్ట్ చేయండి, అది ఇద్దరిద్దరిని సపోర్ట్ చేస్తే ఓట్లు స్ప్లిట్ చేస్తున్నారు మీరు అది ఇదని ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది, అందుకనే లైవ్ కి వచ్చా నేను. అలా కాదురా, ఇప్పుడు వాళ్ళు టాప్ 5 కి వచ్చారు, టాప్ 2 కి కూడా తీసుకెళ్ళాలి కదా. ఓ నువ్వు కూడా అంతేనా? టాప్ 2 కి వచ్చి మామూలు ఉండదు కదా. సో అలా చేయండి నేను చెప్తున్నా, ఇప్పటికి అలానే సపోర్ట్ చేయండి. అందులో ఓట్లు స్ప్లిట్ చేయడం ఏముంటది, ఒకరోజు హారికా కేయండి ఒకరోజు అభి కేయండి. అండ్ ఇప్పుడు ఇప్పుడు అభి ఫ్యాన్ బేస్, అభికి ఫ్యాన్ బేస్ ఉంది, హారికాకి ఫ్యాన్ బేస్ ఉంది, లాస్టర్ కి ఫ్యాన్ బేస్ ఉంది, ఏదో నాకు కూడా కొంచెం ఉంది. నలుగురు కలిస్తే ఇద్దరిని అంత దూరం తీసుకెళ్ళి. మా ఇంట్లో నా ఓట్స్ గోస్ టు అభిజీత్, మై హస్బెండ్ ఓట్స్ గోస్ టు హారిక. మేము మా ఓట్స్ స్ప్లిట్ చేయట్లేదు, మేము స్ప్లిట్ అయినాం. అవునా? అంటే మంజు, నాది పెద్ద ఫ్యామిలీ, మంజు హారిక కేస్తున్నాడు, నేను అభి కేస్తున్నాను. మా ఇంట్లో 12 మంది ఉన్నారు, 6 మంది హారిక, 6 మంది అభి కేస్తున్నారు. దీన్ని ఫ్యామిలీ ప్లానింగ్ అంటారు. ఇప్పుడు ఒక 10 ఓట్లో నేను 5 అభికి 5 హారిక కేస్తే స్ప్లిట్ చేసినట్టు. అలా స్ప్లిట్ చేయట్లేదు, మనుషులమే. ఒకరిని నేను తీసుకున్నాను, మా వారు ఒకరిని తీసుకున్నారు, అలా అన్నమాట. వారంలో 6 రోజులు ఉంటాయి కదా? అవును. అందులో నేనేం చేస్తాను అంటే 3 రోజులు ఇక్కడ, 3 రోజులు అక్కడ వేస్తాను. ఇద్దరు మనోళ్ళే కదా, ఇద్దరు మనోళ్ళే కదా. సో డెఫినెట్లీ ఓట్స్ కదా.
అది. సో అమ్మాయిగా హారిక విన్ అయితే సూపర్ హ్యాపీ, కానీ బయట మనోడికి మామూలు ఫాలోయింగ్ లేదు, మనకి లోపల ఉండి ఏమీ తెలియలేదు. కానీ అమ్మో బయటకు వచ్చాక చూస్తే ఇదా పరిస్థితి అని అర్థమైంది. అవును, లోపల మనకి ఏం తెలియలేదు, జనాలకి మన గురించి లోపల ఇప్పటికి అభికైనా హారికైనా తెలుసో లేదో ఇంత అంటే అంటే ఆబ్వియస్లీ టాప్ ఫైవ్ లో అంటే కొంచెమైనా అర్థం అవుతుందేమో, బట్ వాళ్ళ ఇంత అయితే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా. కరెక్ట్ కరెక్ట్. సో బయటకు వచ్చాక తెలుస్తుంది ఆ రియాక్షన్ కి. ఐఎమ్ వెయిటింగ్ సో ఎట్లా ఉంటది వాళ్ళు బయటకు వచ్చాక ఎలా రియాక్ట్ అవుతారు అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోళ్ళని కలవడానికి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. మొత్తం గ్యాంగ్ ఉంటది కదా. సో రియల్లీ ఎక్సైటెడ్. సో వెళ్దాం లోపలికి, ఫుల్ రచ్చ రచ్చ చేద్దాం. మనం ఎంత రచ్చ చేసినా చూపించారనుకుంటారు ఆసియా. ఫస్ట్ నుంచి అదే పాలసీ పాటిస్తున్నారు కదా. పోనీ చూపించినా చూపించకపోయినా ఇంకా మనోళ్ళతో హ్యాపీగా ఉండేసి వచ్చేద్దాం అంతే. నేను అదే ఫిక్స్ అయినా. బ్రో వాట్సాప్, అరే అక్కడ జయ అభి జయ హారిక ఉన్నారు. నేను జయ అభి అండ్ జయ హారిక రెండు. బ్రో గుడ్ టు సీ యూ. గుడ్ టు సీ యూ ఆల్సో. మనం ఇన్స్టా లైవ్ లో ఉన్నాము. గుడ్ 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 బ్రో. బ్రో యాక్చువల్లీ బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత నేను కొన్ని రోజులు చాలా ఫీల్ అయినా, ఎక్కడికి వెళ్ళినా మీ హెల్త్ ఎలా ఉంది మీ హెల్త్ ఎలా ఉంది అంటే, నేను వరల్డ్ ఫేమస్ పేషెంట్ అయిపోయినా బేసిక్ గా. ఎవరు చూసినా మీ హెల్త్ ఎలా ఉంది. కానీ మొన్న రియలైజ్ అయింది ఏంటంటే, నేను ముందు అందరూ భయ్య ఒక ఫోటో దిగొచ్చా ఒక ఫోటో దిగొచ్చా అని అనేవాళ్ళు, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు భయ్య మీ హెల్త్ ఎలా ఉందని అడుగుతున్నారు. అరే కొంచెం మారింది కదా పిలుపు, పోనీలే మంచి జరిగింది అని అనిపించింది నాకు. లేదంటే ఫస్ట్ పట్టుకోగానే మన ఏ పొజిషన్ లో ఉన్నా. ఒకసారి అయితే మాల్లో తింటున్నా, భయ ఫోటో దిగొచ్చా అన్నాడు దా దగ్గర. ఇప్పుడు కనీసం చూసి భయ మీ హెల్త్ బాగుందా మీ కాలు బాగుందని అడుగుతాను. ఐఎమ్ హ్యాపీ అబౌట్ దాట్. లాస్యా మీకేం పిలుపులు మారాయి? లాస్యా వంట లక్క 2.0 ఇట్లాంటివి మీమ్స్ వచ్చినాయి. అండ్ మొన్న ఒక మీమ్ చూసాను అబ్బా, అభి ఏదో స్కై అదేదో కామెడీ అంటే మన ట్రైనింగ్ అంతా ఒక మీమ్ చూసినావా నువ్వు? నేను అసలు సోషల్ మీడియా కంప్లీట్లీ ఆఫ్ కదా. అవునా? నాకు నేను ఆఫ్ లో ఉన్నా మా వారు యాక్టివ్ గా ఉంటారు. సో నాకు ఆ మీమ్లన్నీ చూపిస్తే బా ఇలాంటి మేములు కూడా వస్తున్నాయా అనుకున్నాను. చూసి కొన్ని మీమ్స్ చూసి నవ్వుకున్నాను. నైస్, పర్వాలేదు అబ్బా. కాకపోతే ఇంకా ఇంకా బాగా కనిపించింటే బాగుండేది అని ఒకటి తప్ప ఇంకా మనం ఏం ఇంకా దాని గురించి ఎంత తక్కువ మాట్లాడాలి. నిన్ను చూపించడానికి నీకు నీ ఓన్ ఛానల్ ఉంది, నీ ఓన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నీకు నీ ఓన్ ఫాలోయింగ్ ఉంది, మిలియన్లు మిలియన్ల వ్యూలు వెళ్తున్నాయి, ట్రెండింగ్ లో ఉన్నావు. ఇంకొకళ్ళు నిన్ను చూపించాలని ఎందుకు అనుకుంటున్నావు సార్? నీకు నీ ఓన్ సామ్రాజ్యం ఉంది, నీ మాట్య శాసనం, నువ్వు ఏం చేస్తే అదే వీడియో. అరే నీకు వాళ్ళు ఎందుకు చూపించాలి చెప్పు. నేను అంటారు కొంచెం గంగవ్వది ఎంత బాగా ఆలోచించి చేసినాను తెలుసా, ఇంటర్వ్యూ లాగా ఉండద్దు ఇంటర్వ్యూ లాగా ఉండద్దు, మనది డిఫరెంట్ గా ఉండాలని ప్లాన్ చేసిన, ఏదైనా గేమ్ ఉండాలి లేకపోతే టాకీ పార్ట్ ఉన్నా కూడా. సో ఒక్కొక్కరు 2-2 క్వశ్చన్స్ అట్లా ప్లాన్ చేసుకుందామా అండ్ ఏమైతే ఆలోచిస్తున్నానో ఏది తట్టట్లేదు ఇంకా. నేను గంగవ్వ నాకు ట్యాగ్ వచ్చింది, నువ్వు దేని గురించి చాలా ఫీల్ అయినావే అంటే, నువ్వేలా వెళ్ళినప్పుడు బాధపడినా అది అంటే నా గురించి బాధపడ్డా లే అని. ఎవరైనా దత్తకు తీసుకుంటావా అని నన్ను అఖిల్ నన్ను తీసుకోవా అంటే లేదంట. అమ్మో ఫుల్ క్లారిటీ అవ్వకి అయితే ఏమైనా మామూలుది కాదు అసలు, మామూలు కాదు. అండ్ ఇంకొకటి మనం ప్రమోషన్ చేద్దాం లాస్యా లైవ్ లో. గైస్ లాస్యా వీడియోస్ చాలా బాగుంటాయి, తప్పకుండా లాస్యా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. గంగవ్వతో వీడియో రిలీజ్ అయింది, గంగవ్వ వీడియో రిలీజ్ అయింది, క్రేజీ ఉన్నది. చిన్న చిన్న బిట్ చూసిన నేను, మొత్తం ఇంట్రెస్టింగ్ వీడియో అనిపించింది నాకు. సో నేను చూస్తా లాస్యా, అండ్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరూ తప్పకుండా చూడంటరా. లాస్యా నా గురించి కూడా ఏదో చెప్పవా?
ఒకటి ఒక డైలాగ్ ఉంది అక్కడ, గెడ్డి తీయమంది అనమాట, పసుపు తోటలో గెడ్డ ఎక్కడ ఉంది అని. అంటే ఎండిపోయినవి తీయాలన్నమాట, నాకు అది అర్థం కాదు. గెడ్డ ఎక్కడ ఉంది అంటే అద్దాలు తీసినావు కదా కనిపించట్లేదా అంటది. పత్తి ఏరమని ఇచ్చింది, పత్తి ఏరుతుంటే అవ్వ పత్తాపురం అంటే ఇదే నాని అని అంటే ఆ ఇదే అంది. ఇలాంటివి నాకు వేసింది అమ్మా. టైమింగ్ మామూలు టైమింగ్ కాదు గంగవ్వది, సూపర్ అసలు అవ్వది. అబ్బా వస్తుంది కదా రీయూనియన్ వచ్చేట్లో అంటే అవ్వ ఇంకా కెమెరా ఆన్ కాలే ఆగు అని చెప్తుంది, యాక్షన్ చెప్పలే వాళ్ళు. అవునా, ఆమె యాక్షన్ చెప్తేనే మాట్లాడుతుంది ఆమె. ఆమె మహానటి 2.0 ఆమె. నిజమే మహానటి అయితే నిజమే. కాకపోతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది తెలుసా, అవ్వకి తెలియదు మేము వస్తున్నట్టు. అంటే అన్ని వాళ్ళతో మాట్లాడాము, టీమ్ కి తెలుసు, అవ్వకి తెలియదు వస్తున్నట్టు. ఓకే ఓకే, సో అట్లా అట్లా ప్లాన్ చేసి వెళ్ళినాం. ఆసం, మాకు కూడా చెప్పండి, మేము కూడా వస్తాం లాస్ట్. వెళ్దాం మళ్ళీ, మళ్ళీ ప్లాన్ చేద్దాం. మనం అవ్వ ఇల్లు అవుతూ ఉంటది కదా, మనం వెళ్తూ వస్తూ ఉండాలి, తప్పదు. అవ్వ ఇల్లు అయ్యేంత వరకు మనం వెళ్తూ వస్తూ ఉంటే. సరే నోయన్, నీ లైవ్ కంటిన్యూ చేయి. నేను డిన్నర్ లాసే భయ్యా, భయ్యా మీకు ఒక విషయం చెప్పాలి భయ్యా. లాసియా సూపర్ ఉండేది. లాసే ఒక్క నిమిషం, నీ గురించి ప్రమోషన్ చేస్తాను భయ్యా. లాసియా సూపర్ ఉండేది భయ్యా, మీరు చాలా అదృష్టవంతులు భయ్యా. కత్తి ఫుల్ ఉండేది, మస్తు ఉండేది. లాస్యా వండితే మాకు చాలా అమ్మయ్యా అనిపించేది, ఎందుకంటే ఉప్పు కారాలు ఉండేవి అయ్యా ఫుడ్ లో, లేదంటే ఉండవు అయ్యా. చాలా బాధపడే వాళ్ళం వేరే వాళ్ళు కుకింగ్ టీమ్ లో ఉంటే, చాలా బాధపడే వాళ్ళం అయ్యా. లాస్యా అనగానే అమ్మయ్యా ఉప్పు కారం అనిపించేది. సో లాస్యా టీ పెట్టినా చాలా బాగుండేది, బాగా వంటలు ఉండేది, పాపం అవన్నీ చూపించలేదు. చాలా కష్టపడ్డది, టాస్క్ కూడా రచ్చాడింది లాస్యా. నాకు ఇంకా డౌట్ ఏంటంటే, కెమెరాలు దాక్కున్నాయా లేదంటే మేము కెమెరాలు ఇంకా దాక్కున్నామా కూడా అర్థం కావట్లేదు నాకు, ఎందుకు అనిపించలేదా అని అది పెద్ద డౌట్. లేదంటే అన్ని కెమెరాల్లో ఒకటి రెండే కెమెరాలే పనిచేస్తున్నాయేమో అని కూడా డౌట్ నాకు. అన్ని ఏమేమి జరిగినాయి అన్ని చెప్పినా నేను, కాకపోతే ఇంకా మనం మనమే చెప్పుకోవాలి ఏం చేసాం ఏంటి అనేది ఇంట్లో వాళ్ళకైతే తప్పదు కదా. But Lasya, you really played well. Chala kashtapaddav. And very proud of you, Lasya. And now, ni YouTube channel inka inka flourish avvalani, nu inka happy ga undarani. Ninnu evaro neeku evaro avasaram ledu. You are more than enough for yourself and your husband is supporting you so much. So, kummes aino. Thank you. Thank you so much, Noel. And mana tomato task aithe super. అది చూపించారు అనేది తెలియదు, చాలా బాగున్నది. టొమాటో టాస్క్ నేను అస్సలు మర్చిపోయాను, ఫస్ట్ టాస్క్ అదిరిపోయి ఫస్ట్ కొట్టుకొని కొట్టుకోడు ఆయన, ఒక్కరి దగ్గర నుంచి ఒకరు లాక్కున్నాము. ఆ ఎపిసోడ్ బట్ థ్యాంక్ యూ నోయల్. అండ్ లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి హాయ్, ప్లీజ్ డూ సపోర్ట్ హారిక అండ్ అభిజిత్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నోయల్ కంటిన్యూ చేయి లైవ్, మనం కలుద్దాం, రచ్ చేద్దాం ఆన్ 17th. Yes, 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 yes. Bye-bye. And last year supporters అందరూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ అండ్ బేరింగ్ విత్ మీ. థ్యాంక్ యూ ఇంతసేపు నా సోదరంతో విన్నందుకు. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ హారిక అండ్ అభి. అండ్ మేము ఓట్స్ స్ప్లిట్ చేయట్లయితే చాలా క్లారిటీగా చెప్తున్నాము, ఇద్దరిని సపోర్ట్ చేయండి, టేక్ దెమ్ టు టాప్ 2 అండ్ అందులో మే ద బెస్ట్ విన్, లవ్ దెమ్ బోత్. అండ్ బికాస్ వాళ్ళిద్దరు చాలా కష్టపడ్డారు, ఎవరిని హర్ట్ చేయకుండా అంత దూరం వచ్చారు వాళ్ళు. అండ్ ఏది డిస్కషన్స్ అయినా నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళిద్దరు ఎప్పుడు ఏది మాట్లాడినా ఏదో కావాలని గొడవలు పెట్టుకోవడం కాదు, టాస్క్ రిలేటెడ్ ఉండేవి. దట్స్ వై ఐ ఫీల్ దే షుడ్ గో దేర్. అది అండ్ మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ కదా లాస్ట్, వీళ్ళు చూసే ఇంత ప్రేమించి సపోర్ట్ చేస్తారు పర్సనల్ గా వాళ్ళతో ఉన్నారు, మన క్లారిటీగా తెలుసు. సో అది, సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మీ లాస్ట్ యా. అండ్ భయ్యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. Yes, bye bye, take care, good night, good night, bye 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 bye. So adana mata, that was a surprise again. Ninna Ganga was surprise ichindi, ee roju naaku surprise ichindi last year. And bye, thank you so much. And yes, definitely guys, again it's time to end the live. Malli